మన ఇండియన్ సినిమాలకు, ఎస్పెషలీ మన తెలుగు సినిమాలకు మరో ప్రపంచం మొదలైందని చెప్పొచ్చు భయ్యా. నో డౌట్ హాలీవుడ్ వాళ్ళు కూడా మన వైపు తొంగి చూసే రోజులు దగ్గరలోనే రానున్నాయి. ఈ పాటికే మీకు అర్థమైపోయింది అనుకుంటే నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్, నాగశ్విన్ డైరెక్షన్లో రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించబోతున్న కల్కి 2898 AD గురించి మాట్లాడుతున్నా భయ్యా. 6,000 సంవత్సరాల క్రితం కనిపించింది. నిన్న సాయంత్రమే కల్కి 2898 AD ట్రైలర్ చూసా భయ్యా. ఆ విజువల్స్, ఆ బీజిఎమ్స్ అయితే అసలు మరిచిపోలేకున్నా. లిటరలీ గూస్ బాంబ్స్ వస్తున్నాయి. నాగశ్విన్ గారు ఏదో భారీ బడ్జెట్ మూవీ తీస్తున్నా అంటే ఏమో అనుకుంటే భయ్యా, నిజంగానే ఆ రేంజ్ స్కేల్లో ఆ మూవీని తీసుకెళ్లారు. ఆ విజువల్స్ అవి ఎలా ఉంటాయంటే మనం నిజంగా ఆ ప్రపంచంలోకి వెళ్తున్నామేమో అన్నట్టుగా ఉన్నాయి భయ్యా విజువల్స్ అయితే. ఇంకో విషయం, మామూలుగా ఇంత పెద్ద పెద్ద సినిమాలకు బీజిఎం కొంచెం డౌన్ అయితే అనిపిస్తుంది, కానీ మన కల్కిలు అయితే బీజిఎం ఎక్కడే కానీ తగ్గలేదు భయ్యా. ఫ్యాన్స్కి అయితే పూర్ణకాలం చెప్పచ్చు. డార్లింగ్ సినిమా తర్వాత మన ప్రభాస్ గారి టైమింగ్ మిస్ అయింది అనుకున్నాం, ఈ సినిమాలో ఆ టైమింగ్కి అయితే కొరతే లేదు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు భయ్యా. రెబల్ సినిమాలో మన బ్రహ్మానందం గారు ప్రభాస్ గారి కాంబో చూసాం, ఈసారి కూడా అదే కాంబో రిపీట్ అవుతుంది. ఏమీ లేవు నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా. లోకనాయకుడు అన్న బిరుదు మన కమల్ హాసన్ గారికి ఊరికనే ఇవ్వలేదని మళ్ళీ నిరూపించుకున్నారు భయ్యా. ట్రైలర్లో జస్ట్ 3 సెకండ్స్ కనిపించి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే, ఆ మరో ప్రపంచం ఏంటి, ఎలా ఉంటుందని మన కళ్ళ కట్టినట్టు చూపించిన విజువల్స్ అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్ భయ్యా. మరో ప్రపంచం వస్తుంది. ఇంకా మన బుజ్జి గురించి మాట్లాడుకుంటే నో వర్డ్స్. అసలుకి ఏం చెప్పాలి భయ్య ఆ బుజ్జి గురించి. ఆ టైమింగ్ కానీ, ఆ ప్రభాస్ కి బుజ్జికి ఉన్న బాండ్ కానీ వేరే లెవెల్. అంతే నాగశ్విన్ భయ్య అసలుకి ఏం ప్లాన్ చేశాడు కూడా అర్థం అవ్వట్లేదు. యాక్చువల్ గా మన కమల్ హాసన్ గారు ఒక ఇంటర్వ్యూలో, ఇన్ని రోజులు నేను చేసిన వాటిల్లో ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నారు భయ్య. అంటే నేను ఏంటో అనుకుంటే, నిజంగా కమల్ హాసన్ గారి లుక్స్ చూస్తే మూవీలో మాత్రం వేరే లెవెల్. అంతే అబ్రాడ్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్ కైతే అదృష్టమనే చెప్పాలి భయ్యా. వాళ్ళకేంటంటే ఐమాక్స్ లో రిలీజ్ అవుతుంది, ఆ విజువల్స్ అవన్నీ ఆ ఐమాక్స్ థియేటర్ లో చూస్తే రియల్ గా ఆ వరల్డ్ లోకి మనం వెళ్ళిపోయామేమో అన్నట్టు ఉంటుంది భయ్యా ఖచ్చితంగా. ఇంకోటి ఎంత మంచి కళ్ళు ఉన్నాను తెలుసా, మన అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి ముద్దు చిన్న ఫైట్ అనేది నడుస్తుంది ట్రైలర్ లో. అది ఎందుకు ఏంటి అనే ఒక సస్పెన్స్ తో ట్రైలర్ ని చూపించారు. నిజంగా భయ్య నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు జూన్ 27 అవుతుందా, ఎప్పుడు వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్ గారిని ఆ పెద్ద స్క్రీన్ మీద చూడాలి, నాగశ్విన్ గారి విజువల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూడాలి, నేను అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్.